ఉత్తర భారత నుంచి చలిగాలుల తీవ్రత అధికమైంది. ఏజెన్సీలు చలి గుప్పెట్లో చిక్కుకున్నాయి. జనం గజగజ వణుకుతున్నారు. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి. ఆదిలాబాద్ లో మంగళవారం తెల్లవారుజామున 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 120 ఏళ్ల రికార్డు బద్దలైంది. ఇవాళ కూడా అదే స్థాయిలో చలి తీవ్రత కనిపిస్తోంది. ఇదే పరిస్థితి మరో 2 రోజులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం తెలంగాణలో తొలి రికార్డు నిజామాబాద్ లో 1897 డిసెంబర్ 17న అత్యల్పంగా 4.4 డిగ్రీలు నమోదైంది. ఆ తర్వాత 2014 డిసెంబర్ 22న ఆదిలాబాద్ జిల్లాలో 3.9 డిగ్రీలు రికార్డ్ అయింది. తాజాగా 3.8 డిగ్రీలతో ఆ రికార్డు కూడా బద్దలైంది. మరో 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు. మధ్య భారత నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు అధిక పీడనం ఏర్పడినందుకు తెలంగాణలోకి ఉత్తరం నుంచి అధికంగా చల్లగాలులు వీస్తున్నాయి. ఇవాళ రేపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోనూ 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది శీతాకాలంలో ఇదే అత్యల్పం. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువ. గాలుల దిశ మారడంతో 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో అంతా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు, రోగులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. 25 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. అది పైనుంచే దిశ ప్రభావంపై చలి తీవ్రత ఆధారపడి ఉంది. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి. పర్యాటక ప్రదేశమైన లంబసింగిలో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 4 డిగ్రీలుంది.